పల్నాడు జిల్లా గురిజాల వైసీపీలో గ్రూప్ పొలిటిక్స్ తారస్థాయికి చేరుకున్నాయి. దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఫ్యాన్ పార్టీ నాయకులు కర్రలు గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని వెళ్లినా కాసేపటికి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల క్వారీలో పడి చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం అందించాలని వైసీపీలోని ఓ వర్గం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఆగ్రహించిన మరో వర్గం నాయకులు ఎమ్మెల్యే వెళ్లిన కాసేపటికే దాడులకు దిగారు. ప్రశ్నించిన వైసీపీ నాయకులు మహిళలపై కర్రలు రాళ్లు గొడ్డళ్లతో దాడి చేశారు. ఇళ్లపై రాళ్లు విసురుతూ బీభత్సం సృష్టించారు. ట్రాక్టర్లు బైక్లను రాళ్లు గొడ్డళ్లతో ధ్వంసం చేశారు మరో వర్గం నాయకులు. దీంతో శ్రీనివాసపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది కార్యకర్తలు ఇళ్లల్లోకి చొరబడి రచ్చరచ్చ చేశారు. బీరువాలో ఉన్న 3.5 లక్షల నగదు బంగారం వెండి అపహరించుకున్న బాధితులు తెలిపారు. పోలీసులు కనుసన్నాల్లో దాడి జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దస్తగిరి చెప్పండి, వైసీపీలో వర్గ పోరుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రిను, ఇటీవల వైసీపీ వర్గ పొరుగు కూడా ప్రతి చోట గడప గడప కార్యక్రమంలో కూడా బయటపడుతోంది. తాజాగా పల్నాడు జిల్లా గురజాల్లో ఇదే ఇలా ఇంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో కూడా గడప గడపగా మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఒక వర్గం కాసు మహేష్ రెడ్డిని తమ గ్రామంలో ఉన్నటువంటి అంశంపై, ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి వీధి తిరుగుతున్నటువంటి అంశంలో తమ రోడ్లు బాగోలేదు, పక్కన ఉన్న రోడ్లు వేశారు కానీ తమ ఇళ్ల ముందు ఉన్న రోడ్లు వేయలేదు, ఎందుకు ఆపివేశారు. గతంలో దీంతో పాటు క్వారీలో ఈతకు వెళ్ళినటువంటి పిల్లలు ఆ గుంతలో పడి చనిపోయారు. వారికి ఇస్తానన్నటువంటి పరిహారం ఇంతవరకు ఇవ్వలేదంటూ కూడా ప్రశ్నించినటువంటి వారి పైన కూడా ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగిసిన తర్వాత వారింటి పైన కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ కార్యకర్తలే సుమారు 20 మందికి పైగా కూడా దాడి చేశారని కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కర్రలు గొడ్లలు రాళ్లతో కలిసి ఇష్టానుసారంగా రాళ్లు విసిరారు. పక్కనే ఉన్నటువంటి బైక్లు ట్రాక్టర్లు కూడా ధ్వంసం చేసి ఇంటి లోపలికి వెళ్లి ఇంట్లో ఉన్న వారిపైన కూడా దాడులు చేయడంతో పాటు బీరువాలో ఉన్నటువంటి నగదును కూడా తీసుకెళ్లారంటూ కూడా వీరు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే దాదాపు 16 లక్షల వరకు తమకి ఆస్తి నష్టం జరిగిందని కూడా బాధితులు ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇరు వర్గాలు కూడా వైసీపీలు పనిచేసిన వారే కానీ ఏదైతే ఎమ్మెల్యే తీర్పు పైన అసంతృప్తిగా ఉన్నటువంటి వర్గం ఎమ్మెల్యేని ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. తమ ఒకే గ్రామంలో 2 తరహాలుగా అభివృద్ధి చేసినటువంటి అంశం పైన కాసు మహేష్ రెడ్డిని కూడా ఏదైతే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కూడా గొడవ జరిగినట్టు తెలుస్తుంది. రీను, రైట్, థ్యాంక్ యూ దస్తగిరి. లోకల్ వాళ్ళు కానివ్వండి, లోకల్ నాయకులు పోలీసు వాళ్ళని ఆపుకొని పోలీసు వాళ్ళని ముందు నేను నెట్టి వాళ్ళు వచ్చి కొట్టిపోయిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళ ఇళ్ళ మీదకి ఎక్కడ పోతామని మళ్ళీ పోలీసులు కూడా మళ్ళీ వాళ్ళ కావిలుగా ఇప్పుడు కూడా ఉన్నారు పోలీసులు. ఎమ్మెల్యే గారు ఊళ్ళో నుంచి గడప గడప కార్యక్రమం అయిపోయినాక ఎమ్మెల్యే గారు పోయిన గంట సేపుడు కూడా వీళ్ళు ఊళ్ళో ఏం చేస్తున్నారు? 5 గురు పోలీసులు ఉన్నారండి, ఏం చేస్తున్నారు? ఇది అంత ప్లాన్ ప్రకారం రాబట్టేగా పోలీసు వాళ్ళు ఆగారు ఇక్కడ, మేమున్నా చూసుకోపోయింది అనబట్టే కదా అందరూ ఏకమై కూడా వచ్చారు. వీళ్ళంతా పోలీసు వాళ్ళు హస్తం ముమ్మాటికి ముమ్మాటిగా పోలీసు వాళ్ళ హస్తం ఉంది. లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చాడండి మా ఇళ్ళ ముందుకి, వస్తే మేము మా గురించి అడుగు చెప్పామండి. మాకు రోడ్లు లేదు, మా రోడ్లు పక్కన రోడ్లు పోసి మాది ఆపారు మా ఇళ్ళ 4 ఇళ్ళ వరకు ఏంది అని ఎమ్మెల్యే గారిని ప్రశ్నించామండి. అది తప్పు వచ్చిందండి. ప్లస్ పిల్లగాళ్ళకి అప్పుడు కోరిలో పడి చనిపోయిన పిల్లలకి న్యాయం అడిగాం, ఇంకా వాళ్ళకి ఏం జరగలేదు. ఇప్పుడు 1 సంవత్సరం కావచ్చింది, ఇంకా ఏందండి ఇలా 1 సంవత్సరం అయిపోయింది ఇంకా మీరు ఏం చేయలేదంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నారని చూస్తున్నారు. మధ్యలో వాళ్ళు ఎగబడ్డారండి, మధ్యలో వాళ్ళు ఎగబడి గోలగోలు లేపారు. ఈ లోపల ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయాక దగ్గరుండి ఇంట్లోకి, మేము ఇంట్లో ఉండి అన్నం కూడా తింటుండండి, అన్నం తినే మనుషులు ఇంట్లోకి వచ్చి రాళ్ళు వేసి ఎంత గందరగోళం చేశారండి. బండి అరసకల్లి, బండి పగలు కొట్టి, బీరువాలు పగలు కొట్టి ఇంట్లోకి రాళ్ళు విసిరేశారు. ఏందండి అసలు ఈ న్యాయం ఎక్కడ సరిది? ఎమ్మెల్యే గారు వచ్చాడండి మా ఇళ్ళ ముందుకి, వస్తే మేము. We'll be right back.